పార్లమెంట్ సభ్యునిగా కూడా రెండు పర్యాయాలు. ఒక మచ్చలేని నాయకుడు, దళిత సమాజంలో పేరు ప్రఖ్యాతులుగాంచి నాగర్ కర్నూలు ప్రజలకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక చిన్నపాటి మచ్చలేదు, మరకలేదు. వారు, వారి సుపుత్రులు భరత్, వారు జడ్పీటీసీ సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ అయ్యేదానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా టీఆర్ఎస్ పార్టీలో ఆ ప్రతిభ ప్రజల్లో ఉన్న పలుకుబడి ఎక్కడ భరత్ ఆ జిల్లాలో మరి తిరుగులేని నాయకుడిగా మారుతానేటువంటి కుట్రలో భాగంగా ఆరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అక్కడి మంత్రులు రెండు పర్యాయాలు మన జిల్లా పరిషత్ చైర్మన్ కాకుండా చూశాం. ఇవాళ రాములు గారితో పాటు భరత్, ఇంకా అనేక మంది టీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈరోజు పార్టీలో చేరడం అంటే తెలంగాణలో మోదీమయం, దేశవ్యాప్తంగా మోదీ గారిని మూడవసారి ప్రధానమంత్రి చేయాలని ఏదైతే ఇవాళ ప్రజలు ఉత్సుకత ఉన్నారో, తెలంగాణ అతీతం కాదని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అది పూర్తిగా ఈరోజు మునిగిపోయిన పడవ, బై డిఫాల్ట్ కాంగ్రెస్ ఇవాళ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ యొక్క పాలన పట్ల విసిగి వారి కుటుంబ పాలన, నియంతృత్వము లేదా వారి యొక్క అవినీతి కుంభకోణాలు, మార్పులో భాగంగా కాంగ్రెస్ లాభపడ్డది. వాస్తవంగా ఇవాళ బీజేపీ తిరుగులేని శక్తిగా తెలంగాణలో మారుతుంది. కాబట్టి వారిని ఇవాళ పార్టీలో రాములు గారు చేరడం అంటే బీజేపీ కూడా ఒక బలాన్ని, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, దళితుల్లో ఒక చక్కటి ఒక సంకేతం, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మోదీ గారు ఏదైతే ఇవాళ అభివృద్ధి ఎజెండాతోని పేదల సంక్షేమము, ఇవాళ దళితుల, బడుగు వర్గాల, ఓబీసీల పక్షపాతిగా వాళ్ళ రైతులకు, మహిళలకు, యువతకు వారు ఏదైతే ఈ 10 సంవత్సరాలు చేశారో ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు కూడా తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు కల్పించి అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఇవాళ వారే కాదు అనేక మంది ఇవాళ పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇవాళ వారితో పాటు లోక్నాథ్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా, మరి వారు కూడా ఇవాళ వనపర్తి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలు చేరుతున్నారు. జక్క రఘునందన్ రెడ్డి, వారు కూడా డైరెక్టర్ డిసిసిబి నాగర్ కర్నూలు, వారు అనేక బాధ్యతలు పార్టీలో, అదే రకంగా మరి బ్యాంకు సొసైటీలో కూడా వారు పనిచేసి ఇవాళ మనతో పార్టీలో వారు చేరుతున్నారు. పురుషోత్తం రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగారు, వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచులకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు, మహబూబ్ నగరే కాదు, మొత్తం 17 సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది. ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది. జాతీయ పార్టీ, జాతీయ నాయకత్వం అంతా కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ రాములజీటి ఇన్ టు ద బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్స్ ఆర్ వెల్కమింగ్ హిమ్ అండ్ ఈజ్ అ మోస్ట్ డెడికేటెడ్ దళిత్ లీడర్ ఇన్ తెలంగాణ. రాజీవ్ కొంచెం
భరత్ ప్రసాద్ జఫర్ భాయ్ దీదీ అక్క లోక్మేష్ రెడ్డి గారు రండి.